ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈదన అంశము మరి రూతు జీవితం నుంచి పార్ట్ ఫోర్గా బోయాజ్ యొక్క జీవితాన్ని మనము చూడండి అంటున్నాం. కాబట్టి బోయాజ్ గురించి అంటే కొన్ని సంగతులు, ఒక ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. మరి బోయాజ్ ఇక్కడ యేసుప్రభు వారి గుర్తుగా ఉన్నాడు, ఫలము అనేది సంఘానికి గుర్తుగా ఉంది, రూతు కూడా సంఘానికి విశ్వసించిన విశ్వాస గుర్తుగా మన జ్ఞాపకం చేయబడుతుంది. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బోయాజు యేసువారు గుర్తుగా ఉన్నాడు, పొలము సంఘాన్ని గుర్తు, స్త్రీ కూడా సంఘాన్ని గుర్తు, యూత్ ఇక్కడ ఒక విశ్వాసకు కూడా పోలిగ్గా గుర్తుగా మనము అభ్యాసం అన్వయం చేయవచ్చు. అలా చూసినప్పుడు మరి ఏమి కటాక్షం కానీ కటాక్షం పొందగలను అని చెప్పేసి మరి దేవుని యొక్క కృపను కోరుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు కనుక నా కుమారి అని పిలవబడిన సందర్భాలు కూడా ఈ అధ్యయనం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈమెలోంచి మరి బోయాజులో మంచి ఒక ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనం క్లుప్తంగా మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటి దాంట్లో రూతు గ్రంథం 2:20 మరి బోయాజు ఉన్న మొదటి లక్షణం కనుక 2:20 నయమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయటం మాను ఇతడు యెహోవ చేత ఆస్వాదించబడును గాక అని తన కోడలితో నేను. మరియు నయమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. కనుక మనం చూసామంటే ఈయన ఎవరంటే సమీప బంధువుడు. కనుక రూతుకు సమీప బంధువుడుగా ఉన్నాడు. ఎవరన్నా ఇస్రాయేల్లో అట్లా విడిపించకపోతే సమీప బంధువుడుగా బంధువుని ధర్మము జరపాలి. ఇది ద్వితీయోపదేశ కాండం 23:3 రాయబడింది. కనుక అక్కడేముందంటే ఇస్రాయేల్లో 10వ తరం వరకు కూడా వాళ్ళు చేరకూడదు ఇస్రాయేల్లో. కాబట్టి అలాంటిది కనుక అలాంటి వారికి ఇప్పుడు బోయాజ్ ఏం చేస్తాడంటే మరి బంధువుని యొక్క ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అనగా ఇది రక్షకుని గుర్తుగా ఉంది. కనుక రూతు బోయాజులో రక్షకును చూస్తూ ఉంది. కనుక సమీప బంధువుడు, మన సమీప బంధువుడు యేసురవారి, లోకమంతటి కూడా సమీప బంధువుడుగా యేసువారి సిలువ యాగాన్ని చేసి వెళ్ళిపోయాడు రక్షించాలని. కాబట్టి బోయాజులో సమీప బంధువుని యొక్క లక్షణం దేని గుర్తుగా ఉందంటే ఒక రక్షకునికి గుర్తుగా మనం చూడవచ్చు. కనుక యేసుప్రభువారే ఆ రక్షకుడిగా మనకు అర్థమవుతుంది. ఇది మొదటి సంగతి. రెండో చూడండి, రూతు గ్రంథం 2:10 2:10 అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశ నాయందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షం కలిగిన అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నువ్వు అత్త చేసినంతే నాకు తెలియబడిను, నీ సంగతి అంతా నాకు తెలియబడింది అని అని అంటున్నాడు. కనుక నీ సంగతి అంతా నాకు తెలియబడిందంటే మన విషయమై దేవుడు సమస్తాన్ని కూడా ఎరిగినవాడు. కనుక బోయాజు అంటాడు, నీ సంగతి అంతా నాకు తెలుసమ్మా, నాకు తెలియచేయబడింది. అనగా మరి దేవుడు మనల్ని మన గురించి మనకి ఆంతర్యాన్ని ఎరిగినవాడిగా రాయబడింది. అందుకే యోహాను సువార్త 2:24 రాయబడింది, ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. ఎవరికి ఆయన బోధింప అక్కర్లేదు. కాబట్టి రెండు విషయం మనకేం అర్థమవుతుందంటే మరి రూతు సంగతి అంతా తెలుసుకున్నాడు. దేవుడు కూడా మన సమస్తాన్ని ఎరిగినవాడు. కనుక ఆయనకి మరుగైంది ఏమీ కూడా లేదు. కాబట్టి మన పేరు, మన ఊరు అన్నీ ఆయనకు తెలుసు. నక్షత్రాలకి ఆయన పేర్లు పెట్టినవాడు. నీ సంగతి ఎంత ఆఫ్టర్ నా సంగతి ఎంత. కాబట్టి ఆయన సమస్తము నీ సంగతి ఎంత తెలిసిందన్నప్పుడు అది దేవుడు సమస్తం ఎరిగినవాడుగా మనం చూస్తాం. అది రెండో సంగతి. కనుక ఆమె విషయంలో ఆమె సంగతి అంతా తెలుసుకున్నాడు. బంధువుని యొక్క ధర్మాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా ఆమె సంగతి అంతా తెలుసుకున్నాడు. అది రెండో సంగతి. మూడో చూడండి, రూతు గ్రంథం 2:14 2:14 బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండను. అతడు ఆమెకు పేలాలు అందేయగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. చూసామంటే మూడవదిగా బోయాజు ఆమెను భోజనానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ కాకలేనప్పుడు భోజనానికి రా. గడేశ్వర వారు కూడా మన భోజనానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. మీరు ఈ శరీరం తిని రక్తం త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కాయ మీరు దీన్ని చేయడని చెప్పాడు. ఇది నిత్యజీవం. ఇదని తినేవాడు తినిన వాడిని అంత్యదని నేను వాడిని లేపుతానని సెలవిచ్చాడు. నా యొక్క శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానీయం అన్నాడు. యోహాను 6:54-55 మనం చూస్తాం. కాబట్టి ఆయన భోజనానికి ఆహ్వానిస్తున్నాడంటే అది ఏమర్థమవుతుంది, తండ్రి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఎలాగూ భోజనం పిలుస్తాడో కనుక అంటాడు, ఒక తండ్రి వలె నీకు ఆకలి అయినప్పుడు ఈ కుండలేద్దా ఈ భోజనం తినేళ్ళు. కనుక
ఆమె ఒక తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు, రక్షకుని కనుగొంది. రెండవది సమస్త మెరిగిన దేవుళ్లాగా సమస్త మెరిగిన వాడు మనకు అర్థమవుతున్నాడు. రెండవది మూడవదిగా అతనిలో తండ్రి ప్రేమను గుర్తించింది, ఒక తండ్రి వలె ఆమెను ప్రేమిస్తున్నాడు. మూడవది నాలుగో చూడండి, నాలుగో సంగతి చూసినప్పుడు రూతు గ్రంథం 2:13 రూతు గ్రంథము 2:13 అందుకు ఆమె, నా ఏలిన వాడ, నేను ఈ పనికత్తలు ఒకదాన్ని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి. నాలుగో మాట ఏంటంటే ఆమెను ఆదరిస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆదరిస్తున్నావు, నీ పనికత్తలు ఒకదాన్ని కాదు, నీ ద్వారా నేను ఆదరణ పొందుతున్నాను. ఎట్లా ఆదరణ? ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని యెరూషలేములోనే ఆదరించబడదురు. యెషయా గ్రంథం 66:13 మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆదరించుటంటే ఒక తల్లిని చూస్తామని, తల్లి ఎట్లా ఆదరిస్తుంది తన బిడ్డను. అలాగే బోయజ్ కూడా, నా బోయజ్ విషయం ఏంటో తిరుగుతూ, నన్ను ఆదరిస్తున్నావు, నాకు సమీప బంధుడుగా వచ్చావు, నాకు సమస్తాన్ని తెలుసుకున్నావు, నాకు తండ్రి వలె ఆహారాన్ని పెడుతున్నావు, తల్లి వలె ఆదరిస్తున్నావు. నాలుగోదిగా ఆమె చెప్పగలుగుతుంది. నాలుగోది, ఐదో చూడండి, ఆదరించడమే కాదు, ఐదోది రూతు గ్రంథం 2:13 రూతు 2:13 అందుకు ఆమె, నా ఏలిన వాడు, నేను పనికత్తెలు ఒకదాన్ని కాకపోయినాను, నువ్వు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతూ కనుక నాయల్ని కటాక్షము కలిగి నిమ్మని చెప్పను. నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతీవి కనుక ప్రేమిస్తున్నావు, స్నేహితుని వలె. కాబట్టి అంటే ఐదవదిగా ఆమె బోయాజులో మరి స్నేహితుని వలె మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంది. కనుక స్నేహితుడు, ఒక మనుష్యుడు తన స్నేహితు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి దయ కలిగి నాతో మాట్లాడుతున్నావు అంటే బోయాజులు ఒక స్నేహితుడిని కనుగొంటూ ఉంది. బోయాజు లక్షణాల్లో ఆయన ఒక స్నేహితుడిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహానుచిత్త 15:13 మనం చూస్తాము, నేను మీకు ఆజ్ఞాపించి వాడిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందిరు అంటాడు. మీరు మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను అంటాడు. తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు స్నేహితుడు లేడు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఆమె బోయాజులో మరి ఒక స్నేహితుడిని కనుగొంటూ ఉంది. మొదటిది సమీప బంధుడు, ఒక రక్షకుని కనుగొంది. సమస్తాన్ని ఎరిగిన దేవుడిగా సమస్తాన్ని ఎరిగినవాడు కనుగొంది. మూడవదిగా భోజనం దగ్గర భోంచేయమనేది తండ్రి ప్రేమను కనుగొంది. ఆదరించేది తల్లిని కనుగొంది. దయగా ప్రేమగా మాట్లాడేది స్నేహితుని కనుగొందామని. అంత మాత్రమే కాదు, అది ఐదవది ఆరోచండి, రూతు 2:9 వారు కోయి చేయను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించిందాను, నీకు దాహం మొగినప్పుడు కుండలు ఎద్దకుపోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పాను. కుండలు ఎద్దకుపోయి దాహము తీర్చుకో. ఏంటి దాహము? దేవుని యొక్క వాక్యములో నీరు వాక్యాన్ని గుర్తుగా ఉంది. ఏపీసి 5:25-27 వాక్యమని ఉదక స్నానము అని చూస్తాం. కాబట్టి వాక్యము మరి నీటి గుర్తుగా, దాహాన్ని గుర్తుగా ఉంది. కనుక నీరుతో పోల్చబడింది వాక్యం. కాబట్టి ఇప్పుడు నీకు ఆహారం మగినప్పుడు, నీకు దాహం మగినప్పుడు పనివారు చేతి పెట్టారు ఆ నీళ్లు తాగంటే ఆమెకు వాక్యం అందించబడుతుంది. కానీ వాక్యమైన దేవునిగా మనకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి నిజంగా ఇవన్నీ యేసు వారు కూడా మానవాళి విషయమై చూపిస్తున్నటువంటి ఆ దయని మనం చూస్తాం. కాబట్టి ఆయన వాక్యాన్ని గుర్తుగా ఉంది. నీరు కనుక కొండలేదు కనుక దాహం తీర్చుకోమని చెప్పాడు, వాక్యాన్ని గుర్తుగా చూస్తాం. ఇది ఆరో సంగతి. ఏడవది ఏంటి? రూతు గ్రంథం 2:7 ఆమె చేయి కో ఆమె నేను కోయి వారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొండక దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. తర్వాత భాగం, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండని వాళ్ళు చెప్పారు. కొంతసేపు ఇంట్లో ఉంది, అధిక సమయం పొలంలో ఉంది. మంచి సాక్ష్యం. కాబట్టి పొలము సంఘాన్ని గుర్తుగా ఉంది. ఇంట్లో ఉండేదానికంటే అధిక సమయము సంఘములో ఉండుట, సంఘములో పరిగేరుట, కష్టపడుట కనుక మంచి సాక్ష్యాన్ని పొందిన స్త్రీగా మనం చూస్తాం. బోయజ్ అంటాడు, నువ్వు కొంతసేపు ఇంట్లో ఉన్నావు, అధిక సమయము పొలములో ఉన్నావు అనగా కష్టపడే స్వభావం మంచి సాక్ష్యాన్ని కలిగింది మనం చూస్తాం. కాబట్టి రూతు మరి బోయాజ్ వలె మనం కూడా, మరి బోయాజ్ యేసువాడి స్థానంలో ఉన్నాడు, రూతు వలె నీవు నేను కూడా రూతు స్థానంలో ఉన్నాం. కాబట్టి ఆయన మనకు సమీప బంధువుడు, మన రక్షకుడు, మన విషయమే సమస్తాన్ని ఎరిగిన వాడు. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తల్లి, ఆయన మనకు స్నేహితుడు కనుక ఆయన మనకు వాక్యమైన దేవుడు, ఆయన మనకు ఆయన సంగమించినటువంటి వాడు కనుక మనం
కష్టపడి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని ఈ లోకములో జీవించుదము గాక. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ద లార్డ్.